చేస్తున్నాం. ముఖ్యంగా పదవి ఇవ్వాలని ఇంకో పదవి ఇచ్చారు. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఈ జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, అడవి దొంగ, మైనింగ్ దొంగ, మొత్తం భూగర్భ ఖనిజ సంపద ఇసుక అన్ని దోచేస్తున్నాడు. ఆయన అంటాడు ఈరోజు ఏమంటాడంటే, నా అటెండర్ని పెట్టి నన్ను ఓడిస్తాడంట పుణ్యూరు పొడింగ్ చెప్తున్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మైనింగ్ లో డబ్బులంతా దోచేసి మన అటెండర్ని కూడా పెట్టి మన వాళ్ళు ఓడించేసే శక్తి వచ్చేసింది ఆయనకు. వస్తాడు, వచ్చాడు మన కుప్పంలో కూడా చూసి అతను కూడా ఓడిచ్చాడు మనల్ని, అది కూడా మనం ఒప్పుకోవాలి. అది చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. వాస్తవంగా చెప్తున్నా, మీకు గుండె ఎట్టయితే జలపరించిందో అది చూసిన తర్వాత ఒక క్వారీ చూశా, పక్కకి వెళ్ళా, అక్కడి నుంచి చుట్టుపక్కల క్వారీలు అన్ని కనపడుస్తున్నాయి. అక్కడి నుంచి మన వాళ్ళు ఇంకో మాట చెప్పారు, ఆ పక్క ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. అందరినివా కాలువ కూడా ఉంది సార్, అది కూడా కొట్టేస్తుంది, అది కూడా కూలిపోతుంది, చూడమంటే అక్కడికి వెళ్ళా. అవి చూసిన తర్వాత సినిమా డైరెక్టర్లు కూడా లాభం లేదు తమ్ముళ్ళు, సినిమాలో కూడా ఇలాంటి సీన్లు దొరకవు, దొరుకుతాయి ఎక్కడన్నా? నాకైతే అనిపిస్తుంది ఎక్కడ దొరకవు. రెండు సంవత్సరాల్లో కరోనా మనల్ అందరినీ వేధిస్తా ఉంటే ఈ మైనింగ్ మాఫియా మాత్రం యథేచ్ఛగా విచ్చలవిడిగా మొత్తం ఇక్కడన్నీ కొట్టేశారు. 50 క్వారీలు ఆపరేట్ అవుతున్నాయి ఇక్కడ చుట్టుపక్కల, ఇక్కడనే మీ ఊర్లోనే. ఇది కాకుండా